reciproca del terzo reciproca. Parlando quanto ti dico. చేస్తున్నాం, మీరు ఒకసారి రండి అని చెప్పి గ్రూప్ మీటింగ్. వైజాగ్లో ఉన్న అందరు ఈవెంట్ మేనేజర్స్ పిలిచి, జనరల్గా విశాఖపట్నం ఈవెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అన్నది వైజాగ్లో చాలా పెద్ద ఎత్తున మేము స్టార్ట్ చేసాం. ఇందులో చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ దాదాపు ఈవెంట్స్లో 22 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చాలామంది మేము అందరం సీనియర్స్ కలిసి ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేసి, మేమే కాదు యాక్చువల్గా మాతో పాటు మేము చేసే ప్రతి ఈవెంట్లోని మాకు సహకరిస్తున్న వెండర్స్ బ్యాక్డ్రాప్స్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ సప్లైస్ అరేంజ్మెంట్స్ కానీ ఇలా చేస్తున్న వాళ్ళు ఎంతోమందికి మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తూ మేము ఈవెంట్ మేనేజ్మెంట్లో ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం. ఇది మెయిన్ ఉద్దేశం ఏంటంటే జనరల్గా వైజాగ్లో జరుగుతున్న చాలా కార్యక్రమాలు వైజాగ్లో ఈవెంట్ మేనేజర్స్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటన్నానంటే ఏదైనా ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ ఒక విశాఖ ఉత్సవం అవనివ్వండి, ఒక భీమిలీ ఉత్సవం అవనివ్వండి, ఇంకొకటి అవనివ్వండి, ఏదైనా సరే ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజాగ్లో ఉన్న, ఇప్పుడు మనం వైజాగ్లో చేస్తున్నారు కాబట్టి మేము అడుగుతున్నాం. అదే ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ ఈవెంట్ మేనేజర్స్ అక్కడ ఎవరు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పరు. ఎందుకనంటే అక్కడ వాళ్ళకి హెల్ప్ చేయండి. మన ఆంధ్రాలోని ఏ ప్లేస్లో అయితే గవర్నమెంట్ ఈవెంట్స్ చేస్తారో ఆ ప్లేసెస్లో అక్కడున్న ఈవెంట్ మేనేజర్స్కి ఆ ప్రభుత్వం హెల్ప్ చేసింది అనుకోండి, ఒక ఈవెంట్ మేనేజర్ వల్ల వాళ్ళ వెనకాత, ఒక ఈవెంట్ మేనేజర్ వైజాగ్లో ఈవెంట్ చేయడం వల్ల వాళ్ళ వెనకాతలు ఉన్న ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రభుత్వం ఉందండి, చిన్నపిల్లలు స్కూల్లో జాయిన్ అవ్వడానికి అమ్మ ఒడి అని, తర్వాత ముసలి వాళ్ళకి ఫంక్షన్స్ అని, ఇలా ఏవేవో ఇస్తుంది. సో ఈవెంట్ మేనేజర్స్లోని ఎంబీఏ చేసిన వాళ్ళు, డిగ్రీలు చేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వీళ్ళెవరు ప్రభుత్వం మీద ఆధారపడలేదు ఎంప్లాయ్మెంట్ కావాలి అని. వాళ్ళకి వాళ్ళు, మేమందరం కూడా సెల్ఫ్, మేము పలానా ఈవెంట్స్ చేయడం వల్ల కొంతమందికి హెల్ప్ చేయగలం. సో మా వల్ల కొంతమంది వెండర్స్ కానీ బోల్డ్ మంది వీళ్ళందరూ కూడా వాళ్ళందరికీ మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తూ మేము ఎదుగుతున్నాం. సో అలాంటి వల్ల ఎంతోమంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. మేమెవరం కూడా ఇప్పుడు ఉన్న ఈ 2000 మంది కూడా ఎవరు ప్రభుత్వం మీద ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళ ఫంక్షన్స్ అవి ఏమీ రావట్లేదు. వాళ్ళకి వాళ్ళుగా స్వయంగా ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది ఒకటి పెట్టుకొని వాళ్ళందరూ కూడా సెల్ఫ్గా వాళ్ళు కూడా కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఇంతవరకు అందరం ఎదుగాం. నేను చేస్తున్న చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రజెంట్ ఉన్న గత ప్రభుత్వం చేసింది ఏంటి అనేది పక్కన పెట్టి, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చాలా మోడిఫికేషన్స్ అవి జరిగాయి, రాజధాని ఒకటి వచ్చింది, సో విశాఖపట్నం కొంచెం మంచి డెవలప్మెంట్కి వస్తుంది కాబట్టి ఇప్పుడైనా సరే కొంచెం లోకల్లో వాళ్ళని గుర్తించి ఈవెంట్ మేనేజర్స్కి ప్రభుత్వం హెల్ప్ చేస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లోకల్ వాళ్ళకి ఇమ్మని అంటే, ఇప్పుడు లాస్ట్ ఇయర్ విశాఖ ఉత్సవం, ఇప్పుడు ఈ ఇయర్ విశాఖ ఉత్సవం జరిగింది మన డిసెంబర్లో. ఆ విశాఖ ఉత్సవంలో ఏం జరిగిందంటే అందరికీ టెండర్ పెట్టామని చెప్పారు, చాలామందికి తెలియలేదు, ఎవరికీ తెలియలేదు ఏంటి పడింది అన్నది. ఇప్పుడు అక్కడ ఏమైందంటే ఎర్లియర్ గవర్నమెంట్లో ఉన్న ఎంప్లాయీస్ కొంతమంది బయట వాళ్ళకి ఫోన్లు చేసి మీరు టెండర్ వేయండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే, మేమంతా బయట నుంచి తీసుకొస్తున్నాము, మా మొత్తం స్టేజ్ అవ్వచ్చు, చైర్స్ అవ్వచ్చు, ఆర్టిస్ట్ అవ్వచ్చు, అంతా బయట నుంచి తీసుకొస్తామని చెప్పారు. కానీ ఇక్కడ నుంచి స్టేజ్ అవ్వచ్చు, సౌండ్ అవ్వచ్చు, లైటింగ్ అవ్వచ్చు, అంతా లోకలే పెట్టారు. సో ఆ బడ్జెట్ అంతా కలిసి వచ్చింది. సో అదే బడ్జెట్ తగ్గించుకొని ఇక్కడే ఇచ్చుంటే బాగుండని చెప్పి, ఇది ఆ రోజు మినిస్టర్ గారు స్టేజ్ మీద క్లియర్గా ఆ ఈవెంట్ మేనేజర్ని అడగడం జరిగింది. అవంతి శ్రీనివాస్ గారు అడిగారు, ఏం మీరు బయట నుంచి అన్ని తీసుకొస్తున్నారు, లోకల్ అరేంజ్ చేస్తారు ఏంటి అని. సో ఇటువంటి జరుగుతున్నాయి, కంటిన్యూస్గా జరుగుతున్నాయి. ఇది అంటే ఎర్లియర్ గవర్నమెంట్ ఏం చేసిందో అయిపోయింది. ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే, కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కొత్త గవర్నమెంట్లో లోకల్గా ఉన్న ఈవెంట్ మేనేజర్స్కి అవకాశం ఇవ్వమని మేము అడుగుతున్నాం.